ఇది వేదవ్యాసుని యొక్క విరచితమైనటువంటిది మహాభారతం. వైశంపాయని ద్వారా జయమిజయనికి చెప్పబడినటువంటిది. తర్వాత అదే కథను ఉగ్రశ్రవుడు విని చెప్తూ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు చెప్పినటువంటిది ఈ యొక్క మహాభారతం. ఇది కాకుండా జైమిని మహాభారతం ఇంకోటి ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రఖ్యాతి చెందింది ఇదే మహాభారతం, వైశంపాయన మహాభారతం. ఇది 18 పర్వాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఆది సభా పర్వములు మొదటి భాగంలో చదువుతున్నాం. ఇది గోరఖ్పూర్లో ముద్రణ జరిగింది. మన ఇస్కాన్లో ఇంకా చిన్న బుక్ మాత్రం ఉంది. ప్రతి శ్లోకానికి అనువాదం లేదు కాబట్టి సమరీ అంటారు దాన్ని, షార్ట్గా ఉంది కాబట్టి మనం డీటెయిల్ మహాభారతం చదువుతున్నాం. ఎందుకంటే షార్ట్ వర్షన్ చదివితే కొంచెం అర్థం కాదు కొన్నిసార్లు. దీనికి మన ప్రభుపాల వారు భాష్యం ఇవ్వలేదు, మన యొక్క దురదృష్టం. ప్రభుపాల వారు రామాయణం మహాభారతం కూడా భాష్యాలు ఇవ్వాలని ఆయన కోరిక. ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఉపనిషత్తులపైన, పురాణాలపైన ప్రభుపాల వారి కోరిక అన్నీ భాష్యాలు ఇవ్వాలనేసి. ఒకవేళ ప్రభుపాల వారు భాష్యం ఉంటే కానీ చాలా ఎంతో బాగుండేది. కానీ ప్రభుపాల వారు చెప్పారు ఆయన శిష్యులకైనా రాయమని. అంటే మహాభారతం సమరీ చేశారు కానీ ఇంకా భాష్యం ఇంకా ఎవరు రాయలేదు. సో దీనిలో మనం చదువుకుంటూ వెళ్తాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అప్పుడే మీరు అడగచ్చు, అది నాకు వీలైతే నేను తీరుస్తాను. నేను కూడా మొత్తం మహాభారతం చదవలేదు, చిన్న వర్షనే చదివాను, ఇంగ్లీష్లో చదివాను, అది తెలుగులో వచ్చింది. ఇప్పుడు నేను చెప్పలేనైతే చెప్పలేకపోవచ్చు. కానీ ఒక పుస్తకం ఉంది మధ్వాచార్య రాసినటువంటి తాత్పర్య నిర్ణయం అని. అంటే రామాయణంలో మహాభారతంలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి, అంటే కాంట్రవర్సీస్, అంటే కొన్ని అర్థం కాదు. ఉదాహరణకు మహాభారతంలో వచ్చింది వీళ్ళు చివరి టైంలో ప్రస్థానం అయినప్పుడు యుధిష్ఠిరు వెళ్తారు, పంచపాండవులు వెళ్తారు, భీముడు మధ్యలో ఆగిపోతాడు, నకులుడు ఆగిపోతాడు, సహదేవుడు ఆగిపోతాడు, అర్జునుడు ఆగిపోతాడు, యుధిష్ఠిరుడు వెళ్తాడు, కుక్క మాత్రం ఉంటుంది, కుక్కతో వెళ్తాడు. అదేంది మరి వాళ్ళంతా శుద్ధ భక్తులు, అర్జునుడు నిత్య సహచరుడు, భీముడు కూడా చాలా ప్రియమైన భక్తుడు, ద్రౌపది ఆమె కృష్ణుడు స్వయంగా వచ్చాడు. కృష్ణుడు చెప్తున్నాడు అసలు నేను రిగ్రెట్ అవుతున్నాను, రిగ్రెట్ అంటే ఏమంటారు, పశ్చాత్తాపం అవుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. ద్రౌపది పిలిచినప్పుడు నేను స్వయంగా వెళ్ళేది ఉండే, ఆమె యొక్క యాంగ్జైటీకి, ఆమె బాధను ఆ యొక్క హృదయంలో ఉండిపోయింది అంత ఆ విధంతో ఆమె పిలిచింది. నేను స్వయంగా వెళ్ళలేకపోయాను అనేసి నేను బాధపడుతూ ఉన్నానేసి కృష్ణుడు చెప్తాడు. రెండు మూడు ప్లేస్లో వస్తుంది అది. ఎందుకు వెళ్ళాలంటే అప్పుడు సాల్వునితో, ఇది కూడా అంటించండి, సాల్వునితో అంటే ద్వారకలో అది హస్తినాపురంలో చాలా రోజులు ఉంటాడు కృష్ణుడు. తర్వాత ద్వారకకి వెళ్తాడు. అప్పుడు సాల్వుడు ద్వారకను అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ద్వారకను రక్షించే సమయంలో స్వయంగా వెళ్ళలేకపోయారు. అప్పుడు కృష్ణుని యొక్క విస్తరణ అన్లిమిటెడ్ శారీ, ప్రభుపాల చెప్తారు అన్లిమిటెడ్ శారీ పంపించారు కృష్ణు యొక్క రూపంలో జరుగుతుంది. సో అట్లాంటి పవిత్ర భక్తురాలు ద్రౌపది వెళ్ళలేకపోవడం ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తాడు యుధిష్ఠిరుడు? స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉంటారా? దుర్యోధన్ ఉంటాడు. ఇంకా దుర్యోధన్ దగ్గర అంటే ఇవన్నీ చూస్తుంటే అర్థం కాదు ఉంటాం. అంటే పాండవులు శుద్ధ భక్తులు, మరి ఇక్కడ స్వర్గానికి వెళ్ళడం ఏంటి? సో ఇలాంటి సందేహాలు వస్తాయి. అందుకని మహాభారతం అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎన్నో భాగవతం వచ్చి అమల పురాణం, ఈ మహాభారతం వచ్చి స్త్రీ శూద్ర ద్విజబంధువునా అంటే ఎక్కువ స్త్రీలకు శూద్రులకు, అంటే ద్విజబంధువులు అంటే ద్విజులు కానటువంటి బ్రాహ్మణులుగా బ్రహ్మ బంధువులు అంటారు, వాళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది దీనిపైన. సో వాళ్ళ కోసం ఇది ఇవ్వబడింది. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి ఎక్కువ శాతం స్టోరీలు కొన్ని ఎట్లుంటాయంటే చాలా, అంటే కొన్ని లవ్ స్టోరీస్ కూడా వస్తాయి, అది మనం చదవం. కొన్ని చాలా అంటే మనం వినకూడని కూడా ఉంటాయి, అవి నేను స్కిప్ చేస్తాను ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అది చదవ. మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు అవన్నీ. సో ఇక్కడ పాయింట్ నేను చెప్పాలనుకుంటే ఇందులో ఎన్నో శుద్ధ భక్తికి అంటే దానికి శుద్ధ భక్తి లైన్లో లేనటువంటి ఎన్నో ఉంటాయి ఇందులో. సో దాన్ని మనం ఆచార్యుల భాష నుంచి వినొచ్చు. ఒకవేళ నాకు సమయం ఉంటే మధ్వాచార్య కొన్ని ఇచ్చారు, దానిపైన కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయి, అవి విని ఒకవేళ చెప్తే చెప్తాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎందుకంటే నాకు ముందే చెప్తాను అన్ని సమాధానం. లేకుంటే ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసేవాడిని మహాభారతం ఫుల్.
కానీ ఇది మనం తెలియకుండా పూర్తి చదవకుండా ఎందుకనేసి నేను స్టార్ట్ చేయలేను. కానీ అందరూ మహాభారతం వినాలని కోరుకుంటున్నారు కాబట్టి సో మీ భక్తుల ఆశీస్సులతో ప్రారంభిస్తా. హరి గురు వైష్ణవ యొక్క కృపతో ఇది మనం ముందుకు వెళ్తాం. ఈ మహాభారతం శ్రవణం ద్వారా మనలో శుద్ధ భక్తి ఉత్పన్నం అవ్వాలని ప్రార్థిస్తాం. మహాభారతం అంత శుద్ధ భక్తి లేకుండొచ్చు, కానీ మనం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలి. భౌతిక ఆది భౌతిక స్థాయిలో అర్థం చేసుకుంటే ఇది మన వర్క్ అవ్వదు. ఆది ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక ట్రాన్సెండెంటల్ అది ప్రభుపాల వారి యొక్క సూచన ప్రకారం మనం వెళ్తే ఆది దైవిక స్థాయిలో కూడా అర్థం చేసుకోవచ్చు మహాభారతాన్ని. ఆ విధంగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మహాభారతం, చాలా చాలా విషయాలు ఉన్నాయి. మహాభారతం రామాయణం అనేది ఒక పెద్ద లెసన్స్ అన్నమాట, ఒక పెద్ద పాఠ్యం. అన్నీ చాలా డీటెయిల్స్గా అన్నీ గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు ఈ వర్ణాశ్రమానికి చాలా ముఖ్యం. సో అందువల్ల ఇది ధర్మశాస్త్రాల్లో ఒకటి. ఇంకా చాలా ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ మనం చదువుతాం భవిష్యత్తులో కృష్ణ వెళ్ళి, కృష్ణుడు ఒక కృప ఉంటే. సో ఇది ప్రారంభిస్తాం. ఆది పర్వం ప్రథమాధ్యాయం అనుక్రమానిక పర్వం దీని పేరు. సో ఇక గ్రంథారంభంలో దీని యొక్క మహిమ కూడా ఇవ్వబడింది. నారాయణం నమస్ అందరూ చెప్పు నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం భగవత్ జయముదీరయే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ పితామహాయ ఓం నమ ప్రజాపతిభ్య ఓం నమ కృష్ణద్వైపాయనాయ ఓం నమ సర్వ విఘ్న వినాయకభ్య. ఇది ఉంది మనం చదువుతున్నాం అంతే. ఇందులో మనం గురు పరంపరకు ప్రార్థిస్తాం ఏదైనా విఘ్నాల కోసం, అంటే మనం వినాయకుని ప్రార్థించాం బట్ ఎందుకంటే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఎవరాలు గణేష. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారు శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చదువు గణేష్ అనుకుంటారు. శుక్లాం భరధరం విష్ణు విష్ణు అండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం శశివర్ణ గారు విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞ వాళ్ళు విష్ణువు ప్రార్థిస్తారు, విష్ణు మంత్రం చెప్తారు, గణేష్ని అనుకుంటారు. సో మనం విష్ణు ఉన్నారు, విష్ణు యొక్క భక్తులు ఆచార్యులు ఉన్నారు, వాళ్ళని ప్రార్థిస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకాయ చక్షునృతేన తస్మై శ్రీ గురవే నమః. నరుల మనస్సులే నివాసస్థానమైన నారాయణునికి, నరోత్తమునికి, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతమును చదవవలను చెప్పవలను. మనం భాగవతం కూడా అట్లా చేస్తాం కదా, నారాయణ నమస్కృతం శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో ఆ శ్లోకం ఇవ్వబడుతుంది ఈ యొక్క నారాయణ నమస్కృతం చదవాలనేసి. జయమనగా ఇచట భారతమని భావము, అంటే ఈ శ్లోకంలో జయమనగా భారతమని. ఈ శ్లోకం వైశంపాయనాదులెవరి అయినా కావచ్చును, దానికి సరస్వతీం చైవ అని పాఠాంతరం ఉంది, అప్పుడు అది వ్యాసునిదే కావచ్చును. అంటే ఇక్కడ ఈ యొక్క ఈ శ్లోకంలో గౌరవవాచకం అది వైశంపాయనికని ఉండొచ్చు, వ్యాసుని కానీ, ఎందుకంటే వ్యాసు నుంచి వైశంపాయన విన్నాడు, వైశంపాయన జనమేజయని చెప్పాడు. సో ఆ విధంగా ఇద్దరికీ మనం అది వర్తిస్తున్నది. వ్యాసుని శ్రీ మహాభారతానికి సంస్కృతంలో వ్యాఖ్యానాలు లేని సమయంలో నన్నయ్య తెలుగులో భారత రచనను ఉపక్రమించాడు. తెలుసా మీకు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ ఇలా ముగ్గురు కవులు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు అంటే ఇంకా టీటీడీది కూడా ఉంది, అది నెక్స్ట్ టైం మనం పరిచయం చేయడం ప్రయత్నిస్తాం. అది అంటే అది పద్య రూపంలో ఉంటుంది, దానిలో కూడా కొన్ని మనం చదవచ్చు. పద్యాలు కదా అని చదివాను, ఎవరు చదివారు నన్నయ్య భారతం ఎవరు చదవాలి అంటే తెలుగులో వ్యాఖ్యానాలు ఇచ్చారు. త్రిమూర్తి స్తవంలో నన్నయ్య సంస్కృత శ్లోకంలో భారతం మొదలుపెట్టాడు. అంటే వీళ్ళు త్రిమూర్తులు అంటే వీళ్ళు అన్నాడు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ వీళ్ళు ముగ్గురు. మీరు త్రిమూర్తులు అంటే వాళ్ళు అనుకోకండి. నవకండి శ్రీవాణీగిరిరాజాచిరాయ దదతో వక్షముఖాంగేషయే లోకానాం స్థిత మహాంత్యం విహితం స్త్రీపు పుంసయోగోద్భవాం. అన్ని శ్లోకాలు చదవలేకపోవచ్చు మనం, కొన్ని శ్లోకాలు చదువుతాం మొదట్లో, తర్వాత శ్లోకాలు వదిలేసి ఓన్లీ అనువాదం చదువుతాం, ఎందుకంటే చాలా శ్లోకాలు, లక్ష శ్లోకాలు మహాభారతం.
లక్ష్మీదేవిని పురుషోత్తముడు వక్షస్థలం మీద ధరిస్తున్నాడు, సరస్వతీదేవిని బ్రహ్మ నోటిలో పెట్టుకున్నాడు. అంటే ఇద్దరు సరస్వతులు ఉన్నారు తెలుసారు కదా, సరస్వతిదేవి అంటే బ్రహ్మ యొక్క భార్య ఒకరు, ఇంకొకరు నరసింహదేవుని యొక్క భార్య. మనం ఆ సరస్వతిని, ఈ సరస్వతిని మనం ఆరాధించాం, మనం ఆ సరస్వతిని ఆరాధిస్తాం, నరసింహదేవు భార్య ఆ సరస్వతికి మనం ప్రార్థిస్తాం. కానీ ఇక్కడ ఈ సరస్వతికి చెప్తున్నారు, పార్వతీదేవిని శంకరుడు శరీరంలో సగభాగంలో దాల్చాడు, శక్తి స్వరూపునలను త్రిమూర్తులను ఇలా ధరిస్తూ స్త్రీ పురుష సంయోగం వలన నిరంతరంగా ఏర్పడి లోకాలను నిలుపుతున్నారు. త్రిమూర్తులు వేదత్రయ స్వరూపులు, వారిని దేవతలు కూడా పూజిస్తున్నారు. మీరు మాకు శ్రేయస్సును కలిగింతురుగాక. ఓకే, ఇంక నేను శ్లోకాలు చదవట్లేదు, జస్ట్ అనువాదం చదువుతాను. పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిషారణ్యంలో ద్వాదశ వార్షిక యాగం 12 ఏళ్ల పాటు చేసే యజ్ఞం చేస్తున్నాడు. అచ్చట వ్రతదీక్షాపరులైన బ్రహ్మర్షులు సుఖానుసీనులై ఉన్నారు. సుఖాసీనులు అంటే తెలుసా, సుఖాసనం, ఇది పద్మాసనం, సుఖాసనం, ఇట్లా ఇలా కూర్చోవద్దనమాట, సుఖాసనంలో కూర్చోవాలి. ప్రభుపాద ఒకసారి అంటే ఫస్ట్లో లోకనాథ్ మహారాజ్ చెప్పారంట, మహారాజ్ చెప్తుంటే నా ఇట్లా కూర్చోండి, స్టాప్ ఇట్ అన్నాడు, అలా కూర్చోవద్దు ఇలా కూర్చోమని చెప్పారంట. భాగవతం ప్రవచనంలో మా లోకనాథ్ మహారాజ్ మొదటి ఇన్స్ట్రక్షన్ ప్రభుపాద నుంచి వచ్చింది, ఇలా కూర్చోమని. నైమిషార్యం ఎవరెవరు వెళ్ళారు ఓకే గుర్తుంది కదా, వారి దగ్గరకు లోమహర్షణ సుతుని పుత్రుడైన ఉగ్రశ్రవుడు పౌరాణికుడు వినయంతో వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, నైమిషారణ్యంలో ఋషులు అంటే వాళ్ళు 60,000 మంది ఋషులు అని చెప్తారు, అంతమంది ఎక్కడ ఉన్నారంట. అంటే మేము అక్కడ వెళ్ళి అడిగామన్నమాట, ఎట్లా ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, అందరూ ఒక దగ్గర వచ్చి ఇట్లా కూర్చోలేదు, కానీ వాళ్ళు వినేవాళ్ళంట, ఇలా మాట్లాడుతున్న అంతటా వినేవాళ్ళంట. అంటే ఒక ఆయన చెప్పాడు ఆ విధంగా మనకు తెలియదు, అంటే 60,000 మంది ఋషులకు ఎట్లా ఆ గొంతు మరి సరిపోయిందా, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొంతు కూడా చాలా పెద్దగా ఉండేది. సో ఇక్కడ ఉగ్రశ్రవుడు రోమహర్షుని తెలుసు కదా, రోమహర్షుని పోతాడు ఆ స్టోరీ తెలుసు కదా, సూత గోస్వామి, మనం సూత గోస్వామి అంటే ఉగ్రశ్రవుడు అంటే ఉగ్రంగా విన్నాడు అనమాట, శ్రవణం చేశాడు. ఇక్కడ రో లో మహర్షణుడు ఇతన్నే సూతుడు అంటారు, అంటే ఇక్కడ లో మహర్షుడు అంటారు, కొందరు రో మహర్షుడు అంటారు అనమాట. పూర్వం పృథు మహారాజు చేస్తున్న యజ్ఞకుండం నుండి ఉద్భవించి చూస్తున్న మహర్షులకు ఆశ్చర్యంతో రోమాంచం కలిగించిన వాడు, అందుచేత రోమహర్షణుడు అని పేరు. రోమహర్షుడు ఎలా వచ్చాడంటే యజ్ఞకుండం నుంచి వచ్చాడంట. రోమహర్షుని పుత్రుడు, లౌమహర్షుని అని కూడా అంటారు, సూతుని కొడుకు కనుక సౌతి అని కూడా అంటారు. నైమిషారణ్య వాసులంతా ఆ ఉగ్రశ్రవణ నుండి చిత్రమైన కథలు వినడానికి అతని చుట్టూ చేరారు. శౌనకుడు ఎవరు తెలుసు కదా, శౌనక ఋషి తెలుసు కదా, వినలేదు శౌనక ఋషులు భాగవతంలో కూడా కూర్చుంటారు, ఫోటో ఉంది కదా తెలుగు. శౌనం అంటే వివేక దృష్టి కలవాడు, అతడే శౌనకుడు. ఉగ్రశ్రవుడు ఆ మునులందరికీ నమస్కరించి మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగారు. వారందరూ ఉగ్రశ్రవునికి స్వాగత సత్కారాలు చేశారు. అంటే వాళ్ళు లోక కళ్యాణార్థం యొక్క ఇవన్నీ చేస్తూ ఉన్నారు యజ్ఞం అంతా, అది మనం భాగవతంలో మొదటి స్కందంలో కూడా వస్తుంది. జయమేజయుడు తెలుసు కదా, పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు, అభిమన్యుని యొక్క మనుమడు. తపస్సులంతా కూర్చున్న తర్వాత వారు వేసిన ఆసనం మీద ఉగ్రశ్రవుడు వినయంతో కూర్చున్నాడు. సుఖంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ఉగ్రశ్రవుని చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఇలా అడిగాడు, ఓ సూతపుత్ర, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు, వివరంగా చెప్పండి. ఇలా అడిగిన మునితో మహర్షి పూర్ణమైన ఆ సభలో రోమహర్షణి అంటే రోమహర్షుని యొక్క పుత్రుడు ఉగ్రశ్రవుడు వచన రచన చతురుడై ఇలా అన్నాడు. ఆయన వచనం రచనలాగా ఉంటుంది అన్నమాట, అందువల్ల వచన రచన అని చెప్తున్నాడు.
సౌతీరువాచ జయ జయమే జయస్య రాజర్షే సర్పస్తతే మహాత్మవా సమీపే పార్థవేంద్రస్య సమ్యక్ పరీక్షితస్య చ. సూతపుత్రుడు ఇలా అన్నాడు, రాజర్షి రాజర్షి అయిన జయమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. ఎందుకు తెలుసు? వ్యాస మహర్షి చెప్పిన వివిధ కథలను వైశంపాయనుడు అక్కడ చెప్పాడు. ఆ కథలన్నీ పుణ్యప్రదాలు, మహాభారతానికి సంబంధించినవి. విచిత్రమైన అర్థాలున్నాయి. వాటిని విని ఇక్కడికి వచ్చాను. అంటే ఇక్కడ ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వెళ్ళారు మీరు, ఏమేమి చేస్తారు అడుగుతారు కదా. అట్లా అక్కడ ఆయన జయమేజయుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క తాక్షకుని చంపాలని పెద్ద యజ్ఞం చేస్తాడు. భాగవతంలో పిక్చర్ వస్తాం, అన్ని పాములు పడిపోతాయి అందులో. పడుతూ ఉంటాయి. తర్వాత వచ్చి ఎవరు ఆపుతారు? అస్థి కూడా చెప్తాడా? బ్రహ్మ కదా. సో అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, ఆ యొక్క యజ్ఞం చేసేటప్పుడు వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఇక మహాభారతం గురించి చర్చిస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వైశంపాయనుడు చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే నేను అక్కడ విన్నాను. ఆ విని అక్కడిన తర్వాత ఇక్కడికి వచ్చాను. కృష్ణద్వైపాయన అంటే తెలుసు కదా, వ్యాసుడే అనమాట. అంటే వశిష్ఠునికి మునిమనువుడు అవుతాడు ఆయన, పరాశరుని యొక్క పుత్రుడు వ్యాసుడు. చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమైన శమంత పంచకం అనే పుణ్యప్రదేశానికి వెళ్ళాను. పూర్వం అక్కడే కురుపాండవులకు మహారాజులందరికీ యుద్ధం జరిగింది. అక్కడి నుండి మీ దగ్గరకు వచ్చాను. మీరంతా పెద్దలు, బ్రహ్మభూతులని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యుని వలె, అగ్నిహోత్రం వలె ప్రకాశిస్తున్నారు. విప్రులారా, మీరంతా స్నానం చేసి శుచులై జపం చేసుకొని అగ్ని కార్యాలు తీర్చుకొని స్వస్థమైన మనస్సుతో కూర్చొని ఉన్నారు. మీకు నేనేమి వినిపించాలి అని ప్రశ్నిస్తున్నారు. మహాత్ములైన రాజుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, ధర్మార్థాలతో కూడిన పుణ్య పురాణ కథలు చెప్పుదునా అని అనగానే ఋషులు ఇలా అన్నారు, కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతమనే ఇతిహాసం వినాలనుకుంటున్నాము. పూర్వం దాన్ని దేవతలు, బ్రహ్మర్షులు విని పూజించారట. అది విచిత్రమైన పదవిన్యాసాలతో కూడిన ఉత్తమ కథయట. సూక్ష్మార్థాలతోనూ, న్యాయాలతో కూడినది, వేదార్థాలతో నిండినది, పుణ్యప్రదము గ్రంథార్థాలతో కూడినది, సంస్కారయుతమైన వాగ్విశేషాలతో, అనేక శాస్త్ర విశేషాలతో నిండినది. అర్థమవుతుందని నేను చెప్పాలా? అర్థమవుతుంది. జనమేజేయుని యాగంలో ఆ భారతాన్ని వ్యాస మహర్షి ఆజ్ఞతో శిష్యుడైన వైశంపాయనుడు అంటే వ్యాసుని యొక్క శిష్యుడైన విధియుక్తంగా చెప్పాడట. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై, వ్యాస మహర్షి పరమాద్భుతంగా వ్యాసినదై, పుణ్యప్రదమై పాపభయాలను పోగొట్టే మహాభారత సంహితను వినాలని కోరుతున్నాము అని ఎవరెవరితో అన్నారు? ఋషులందరూ ఉగ్రశ్రవణంతో అన్నారు. వెంటనే ఉగ్రశ్రవణుడు ఇలా అన్నాడు, ఆదిపురుషుడైన వానికి నమస్కారము. ఆదిపురుషుడే సర్వేశ్వరుడు. యజ్ఞాలలో ఆయననే గురించే హోమం చేస్తారు, ఆయననే ఆహ్వానం చేస్తారు. సత్యస్వరూపుడు అతడు, ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే. వ్యక్త అవ్యక్త స్వరూపుడు సనాతనుడు. సత్ అసత్తులకు రూపమై వీనికి మించినవాడు. సూక్ష్మ స్థూల సూక్ష్మ జగత్తులకు అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు, త్వరగనివాడు, శుభప్రదుడైన వాడు, శుభస్వరూపుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, శ్రేష్ఠుడు, దోషరహితుడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేసేవాడు, చరాచర ప్రపంచానికి గురువు ఎవరు? ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాస మహర్షి మనసు నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని మీకు నేను చెబుతాను అని రోమహర్షని ఇలా ఆరంభించాడు.
ఇక్కడ అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ వ్యాఖ్యానం ఇచ్చారు వీళ్ళు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది బ్రహ్మసూత్రాల్లోని ఒక వాక్యం, అంటే ఆ శ్లోకంలో ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు, ఇప్పుడు కొంతమంది చెబుతూ ఉన్నారు, ఇంకా చాలామంది ముందు చెబుతారు. మూడు లోకాల్లోనూ ఉన్న విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమైంది. మూడు లోకాలంటే ఏమేమి? పైలోకం, కింది లోకం, ఇంకా మధ్య, అంటే 14 లోకాలు. మూడు లోకాల్లోనూ విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమైంది. దీన్ని త్రివర్ణాల వారు విస్తార రూపంగాను సంక్షేప రూపంగాను చెప్పుకుంటారు. త్రివర్ణాలు అంటే ఎవరెవరు? త్రివర్ణాలు ఎవరెవరు? మూడు వర్ణాలు అంటే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇలా బ్రాహ్మణులు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరని. ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకృతమైంది, దివ్య మానుష సంకేతాలతో అంటే ఆచారాలతో, ఎన్నో రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి, నిండి ఉంది. ఏమైంది? దివ్య మానుష సంకేతాలతో ఆచారాలతో నిండి ఉంది, అనుష్టుప్పు మొదలైన ఛందస్సులతో వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంది. వ్యాస మహర్షి ఇమత్సర్వత పాదంలో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చొని ఉన్నాడు. స్నానాధికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకుని కూర్చున్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా చూశాడు. దివ్య దృష్టి అని చెప్పచ్చు, తపోదృష్టి అని చెప్పచ్చు, ధర్మదృష్టి అని చెప్తున్నారు ఇక్కడ. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరిదాకా చూశాడు. సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది, వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది, అది ప్రజల సృష్టికి తరగని బీజమైంది. ఏమది అండం? బ్రహ్మాండం. యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమైంది. అంటే యుగాదికి అంటే ఉగాది కాదు, యుగానికి ఆదికి, అంటే యుగం ప్రారంభమవడానికి ఆ అండం. అంటే అండం ఎందుకంటే అది వచ్చేది ఎగ్ షేప్లో ఉంటుంది అనమాట, అందువల్ల బ్రహ్మాండాలు అన్నట్లుంటాయి. దానిలోనే సత్యస్వరూపము, జ్యోతి రూపము, సనాతనమైన బ్రహ్మ అంతర్యామి రూపంతో ప్రవేశించింది. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావింపశక్యము కానిది, అంతటా సమత్వం పొందినది, అవ్యక్తము, సూక్ష్మము, కారణరూపమైనది, సదసదాత్మకమైనది. దాని నుండే హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడు ప్రథమ దేహధారి, ప్రజాపాలకుడైన ప్రభువు, తర్వాత త్రిగుణ ప్రధానులైన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఉద్భవించారు. మనువు ప్రజాపతి, పరమేష్టి, ప్రాచేతసుడు. ప్రాగ్ధీరం ఉంది ఇక్కడ, ఎవరు ప్రాచేతసుడు అని, ప్రచేతసులు అంటారు, ఎందుకంటే వాళ్ళు 10 మంది కదా, కానీ వారు ప్రాచేతసుడు అని తెలుసారు కదా, నాకు తెలియదు. దక్షుడు, దక్షపుత్రులు 7 పుట్టారు. ఆ తరువాత 21 ప్రజాపతులు పుట్టారు. అంటే మనకు భావతులు కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు దక్షపుత్రులు ఎవరెవరంటే, క్రోధుడు, తముడు, దముడు, వికృతుడు, అంగీరుడు, కర్దముడు, అశ్వుడు 7 పుత్రులు. ప్రజాపతులు 21, వీరిలో మరీచ్యాదులు 7 ఋషులు, మనువులు 14, మొత్తం 21 అవుతారు ప్రజాపతులు. ఋషులందరికీ తెలిపిన అప్రమేయుడైన పురుషుడు, విశ్వదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు పుట్టారు. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుయ్యకులు, పితృదేవతలు, శిష్యులై విద్వాంసులైన బ్రహ్మర్షి సత్తములు పుట్టారు. సర్వలక్షణ లక్షితులైన ఎంతోమంది రాజర్షులు ఉద్భవించారు.
నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం దిక్కులు ఉద్భవించాయి. ఎన్ని దిక్కులు? సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రాలు. దివారాత్రులు అంటే దినము రాత్రి. క్రమంగా లోకసాక్షికాలైన అన్నీ ఉద్భవించాయి. పూర్వం ఉండి ఇప్పుడు కనపడే స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా యుగాంతములో మళ్ళీ లీనమైపోతుంది. కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త క్షీణాలు, ఋతువుల్లో చెట్లు చిగిరించడం మొదలైన చిహ్నాలు, అంటే ఇప్పుడు వసంత ఋతువులు కనపడేటట్లు ఆయా యుగాల్లో మొదట్లో పూర్వయుగాల చిహ్నాలే కనపడతాయి. అంటే ఇది ఉదాహరణ ఇస్తున్నారంట, కొత్త రుచి వస్తే ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మళ్ళీ ఆ యుగాల్లో అంత మళ్ళీ కొత్తగా ఉంటుంది అన్నమాట, చిగురించినట్టు. మీరు అనుకున్న అంత తత్వం వస్తుంది స్టోరీ అను, టైం పడుతుంది స్టోరీ రావడానికి, ఎందుకంటే డీటెయిల్ మహాభారతం కదా. బట్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణాలన్నింటినీ సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా దేవతల సృష్టి 33,000 అని, 33,000 33 అని సంక్షేప లక్షణంగా చెప్పబడుతుంది. అంటే సంక్షేపంగా 33 అంటారు, కానీ యాక్చువల్గా 33,000. 30 కోట్లు అన్నది దినపుత్రుడు, బృహద్బాణుడు, అంటే అన్ని బ్రహ్మాండాలు కలిస్తే అవుతారు, బృహద్బాణుడు, చక్షుడు, ఆత్మ, విభావనుడు, సవిత, రుచీకుడు, ఆర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, పూర్వం ఈ శబ్దాలన్నీ సూర్యుని గురించే చెప్పబడేవి. వీరిలో చివరి రవి శ్రేష్ఠుడు, ముహ్యుడు, మహిళ భూమిలో గర్భస్థాపన చేసేవాడు. ఆ రవికి కొరకు దేవభ్రాట్టు, వాని కొడుకు సుభ్రాట్టు. సుభ్రాట్టుకు 3 కొడుకులు, వారంతా సంతానవంతులు. దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేవారు. అందులో మహాత్ముడైన దశజ్యోతికి 10,000 మంది కొడుకులు. అతనికి 10 రెట్లు అనగా 100,000 మంది కొడుకులు శతజ్యోతికి. 100,000 మంది కొడుకులు అంటే ఆయన కొడుకు మళ్ళీ 100,000 మంది పుట్టారు. సహస్రజ్యోతికి ఇంకా 10 రెట్లు అంటే 10,00,000 మంది కొడుకులు. వారి నుండే ఈ కురువంశము, యదువంశము, భరతవంశము, రాజర్షులైన యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇలా చాలా వంశాలు ఉద్భవించాయి అని. 10,00,000 మంది కొడుకుల నుంచి ఇవన్నీ వంశాలు వచ్చినాయి. ఎవరి నుంచి? సహస్రజ్యోతి. మీకు ఎగ్జామ్ పెడతాను మొన్న మహాభారతం అని గుర్తుంచుకోండి, వినడమే కాదు. సో ఎందుకంటే ఈ కురుడు కురువంశం అని ఎందుకు వచ్చిందంటే తపతి సంవరణ పుత్రుడు కురుడు అనమాట. తపతి సంవరణల యొక్క పుత్రుడు కురుడు. సో కురుడు నుంచి వచ్చిన వంశం, అందువల్ల కురువంశం అనేది పేరు వచ్చింది. యదువంశం అనేది ఎందుకు వచ్చిందంటే యయాతి దేవయానుల యొక్క పుత్రుడు యదువు. యయాతి దేవయానుల యొక్క పుత్రుడు యదువు, అందువల్ల యదువంశం అని వచ్చింది. యయాతి వచ్చి నహుషుని పుత్రుడు, తెలుసు కదా, నహుషుని యొక్క పుత్రుడు, శర్మిష్ఠ దేవయానుల భర్త. ఇక్ష్వాకు వచ్చి మనువు యొక్క పుత్రుడు, అది భగవద్గీతలో కూడా వస్తుంది. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నింటినీ నివాస స్థానాలు, ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞాన సంహిత యోగం, ధర్మార్థ కామ సహితులైన వివిధ శాస్త్రాలు, లోకయాత్ర విధానం అంతా చూశాడు. అంటే అంతా దివ్య దృష్టితోనే చూస్తున్నాడు అన్నమాట మొత్తం వ్యాసం. అందులోనే ఈ మహాభారత గ్రంథము వ్యాఖ్యతో కూడిన ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కనిపించాయి. ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది. ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు, సంక్షేపంగాను చెప్పాడు. ఇలా విస్తారంగాను సంక్షేపంగాను రెండు విధాలా చెప్పడం
పండిత లోకానికి ఇష్టంగా ఉండేది. కొంతమంది విప్రులు ఈ మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదివేవారు, మరికొందరు ఆస్తిక చరితం దగ్గర నుంచి చదివేవారు, ఇంకొందరు ఉపరిచర వసువు నుంచి కథ నుంచి చక్కగా పఠించేవారు. ఈ భారత సంహితలోని వివిధ విజ్ఞానమంతా ధీమంతులు అనేక విధాల వెలుగులోనికి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు, కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసేవారు. తపస్సు చేతను, బ్రహ్మచర్యము చేతను సనాతనమైన వేదాన్ని వింగడించి వ్యాసం చేసి సాత్యవతేయుడు పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాన్ని చేశాడు. పరాశరుని కొడుకైన వ్యాసమహర్షి దీక్ష వహించి ఉత్తమమైన ఈ భారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు. వ్యాసమహర్షి మనసు తెలుసుకొని లోకగురువైన బ్రహ్మదేవుడు వ్యాసునికి లోకానికంతకు ప్రీతితము చేకూర్చాలని స్వయంగా అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ప్రత్యక్షమైన బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలించాడు వ్యాసమహర్షి. వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించాడు. ఆ ఉత్తమాసనం మీద కూర్చున్నాడు హిరణ్యగర్భుడు. అతనికి ప్రదక్షించి సమీపంలో కూర్చున్నాడు వ్యాసమహర్షి. పరమేష్ఠి అయిన బ్రహ్మ వ్యాసమహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయన దగ్గరగా కూర్చున్నాడు వ్యాసుడు. అప్పుడు మహా తేజస్వి అయిన వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు, ఓ మహాత్మ, పరమపూజ్యమైన ఈ కావ్యం నా చేత రచించబడింది. పితామహ, ఇందులో వేద రహస్యము, వేదాంగాల ఉపనిషత్తుల సారం విస్తారంగా స్థాపించబడినాయి. అంటే ఇది ఎందుకు అంటే బ్రాహ్మణులకు అవసరం అంటే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ బ్రాహ్మణులు చదవగలుగుతారు, మిగతా వర్ణాలు చదవలేదు. సో వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారమంతా ఈ మహాభారతంలో సులభమైనటువంటి రీతిలో సామాన్య జనాలకు అర్థమయ్యే విధంగా ఈ మహాభారతంలో ఉంచబడింది. అది కూడా వేదాల నుంచి ఉపనిషత్తుల యొక్క సారమేది మహాభారతం, దాన్ని సింప్లిఫికేషన్ అన్నమాట. అది ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు. ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠింపబడింది. మూడు కాలాలకు సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి. ఏవి మూడు కాలాలు? ఎండాకాలం, వర్షాకాలం, సార్ భూత భవిష్యత్ వర్తమానకాలం. జరామరణాలు, భయాలు, వ్యాధులు, వీని సత్యాసత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వీని లక్ష్యాలు చెప్పబడినాయి. నాలుగు వర్ణాల విధానం ఏవి? తెలుపు, ఎరుపు, నలుపు. ఏ వర్ణాలు? పురాణాలన్నింటిని సారమంతా చెప్పబడింది. పురాణాలని 18 పురాణాలు చాలా ఉన్నాయి, కొన్ని వేల పురాణాలు ముఖ్యమైన 18. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడినవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధ్యాత్మ విద్యలన్నీ చెప్పబడినవి. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం చెప్పబడ్డాయి. దివ్య మానవ జన్మ కారణాలు వివరించబడినాయి. పాశుపతం అంటే ఏం తెలుసా? పశువులు అనగా జీవులు, వాటికి పతి. పాశుపతం అనగా ఆ అంతర్యామి యొక్క మహాత్యం. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, వీని వర్ణనలున్నాయి. దివ్య నగరాలు, దుర్గాలు మొదలైన వాని నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు, వీని వర్ణనలున్నాయి. వేరువేరు భాషల జాతులు, విశేషాలున్నాయి. లోక వ్యవహారాల క్రమాలన్నీ ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తువర్ణనలు ప్రతిపాదించబడినవి.
కానీ దీనిని వ్రాయటానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద కనపడడం లేదు అని ఎవరు చెప్తున్నారు? ఎవరికి అంటే ఎందుకు అడుగుతారంటే చాలాసార్లు ఎవరికెవరికి చెప్తూ ఉంటారు, గుర్తుంచుకుంటా ఉన్నారు ఎవరెవరికి చెప్తున్నారు. ఇది సింపుల్గా ఉంది. అంటే మనం భాగవతం కూడా చూడండి, మైత్రుడు విధుడు చెప్తారు, విధుడు నుంచి ఇక్కడికి వస్తుంది, వెళ్తున్నారు, ఇందులో కూడా వస్తుంటాయి చాలా. సో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు బ్రహ్మను, ఎవరు అడుగుతున్నారు? వ్యాసుడు అడుగుతున్నారు. వ్యాసుని ఈ మాటలు విని బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ టైం అయిపోయింది, చాలా ఫాస్ట్ అయిపోయింది టైం. అది చైతన్య భాగవతం, అది ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు బాగా ఇంట్రెస్ట్. సరే ఈ పేజ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్. వ్యాసుని ఈ మాటలు విని బ్రహ్మ ఇలా అన్నాడు, మహర్షి నీవు గుప్తమైన జ్ఞానమంతా తెలుసును, నీవు తపో విశిష్టుడవు, మునులందరికంటే విశిష్టుడవు, అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠమని నేను భావిస్తాను అని బ్రహ్మ అంటాడు. నీవు పుట్టినప్పటి నుండి నిన్ను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్యభాషణం చేయిస్తుంది. నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా, అందుచేత ఇది కావ్యమే అవుతుంది. ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరు చెప్పలేరు. మిగిలిన మూడు ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లే కావ్యాల కంటే శ్రీ మహాభారతం శ్రేష్టమైంది. ఇందులో అన్ని ఆశ్రమాలు అంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైన. అందుకనే మన భాగవతంలో వేరే విధంగా ఉంటుంది, ఇక్కడ వేరే విధంగా ఉంటుంది. అందుకనే మహాభారతం చదివితే కన్ఫ్యూజన్ అవుతారు అన్నమాట. అయితే ఇది ఆధ్యాత్మిక దృష్టి, ఆది భౌతిక దృష్టి, ఆది దైవిక దృష్టి, అన్ని ఆశ్రమాలకు అతీతమైనటువంటిది భక్తి. రోమహర్షిని యా మన మన యొక్క భాగవతం ప్రకారం సన్యాసాశ్రమం బ్రహ్మచారాశ్రమం ఉన్నతమైన. రోమహర్షిని ఇలా అన్నాడు, ఇలా చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే వ్యాస మహర్షి గణేశుని స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడున్న చోటికి వచ్చాడు. వ్యాసుడు అతన్ని యథావిధిగా పూజించాడు. గణాధిపుడు సుఖాసునుడయ్యాక వ్యాసుడు ఇట్లా అన్నాడు, గణాధిప, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ మహాభారతానికి నీవు లేఖకుడవు కావాలి. అంటే రాయడానికి. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు, నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెప్పితే అప్పుడు నేను లేఖకుడనవుతాను. క్షణకాలం అంటే సెకండ్ కూడా అవ్వద్దంట, చెప్తూనే ఉండను, ఏదో చెప్తాను. వ్యాసుడు వెంటనే గణాధిపునితో అర్థం తెలియకుండా ఎక్కడా వ్రాయకు అన్నాడు. అంటే అర్థం తెలుసుకొని రాయమని అంటున్నాను. సరే నీకు చెప్తాను స్కేమ్ ఆగకుండా, కానీ అర్థం తెలుసుకొని రాయాలన్నా. సరే అని వినాయకుడు లేఖకుడయ్యాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గంధ గంధిని కూర్చేవాడు. గూఢమైన అర్థం ఉండేటట్లు మూడులతో వ్రాసే పద్ధతి గ్రంథ గ్రంథి. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఈ శ్లోకాలకు అర్థం నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసునో లేదో. నీకు అర్థమైంది? అంటే 8800 శ్లోకాలు వ్యాసుడు అర్థం కాని శ్లోకాలు చెప్పాడు, చాలా గూఢార్థమైన. అందుకని ఆయన కొంచెం గ్యాప్ దొరుకుతుంది అనేసి. అంటే గణేశుడికి అర్థం కావాలి కదా, అర్థమైపోతే ఫాస్ట్ రాసేస్తాడు, ఆగలేడు ఆయన. సో ఆయనకు కూడా అర్థం కానటువంటి శ్లోకాలను చెప్పడం వల్ల కొంచెం గణేశుడికి గ్యాప్ దొరికింది అనమాట. అందుకని అక్కడక్కడ మహాభారతంలో చాలా కఠినమైన శ్లోకాలు ఉంటాయి, గూఢార్థమైన శ్లోకాలు ఉంటాయి. గూఢంగా దృఢంగా కూర్చిన ఆ శ్లోకాల సముదాయానికి అర్థం వివరించడానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. ఇప్పటికి కూడా కాదనండి ఎవరికి. అన్ని గూఢార్థాలు యోగార్థాలు యోగరూఢాలు కలవి. కులతోపాధికి జాయ్. మళ్ళీ రేపు కలుస్తాం, ఇంకా ఎక్కువ మంది సంఖ్యను పెంచండి.